రాదుగానే చెప్తున్నా సార్, ఇల్లు కట్టేదాకా కూడా వదిలిపెట్టేది లేదు. ఎక్కడ దాకా పోమన్నా పోతా నేను. ఇప్పుడే ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నియోజకవర్గంలో 832 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టగా అందులో సగం మాత్రమే లబ్ధిదారులకు అందజేశారు. అధికారుల అలసత్వం కారణంగా ఇళ్ల నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల కాంట్రాక్టర్లు నాణ్యత లేని నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కారణం అధికారుల పరివేక్షణ లోపం, అట్లనే కాంట్రాక్టర్ల నిర్మాణ లోపం. ఈ రెండు మధిర మండలంలో సుమారు 880 ఇళ్ళు శాంక్షన్ అయినా కూడా ఈనాటికి పేదలకి అందుబాటులో రాకపోవడం అత్యంత దురదృష్టం. అధికారుల పరివేక్షణ లోపంతో పాటు కాంట్రాక్టర్లు కూడా నాసిరకంగా ఇల్లు కట్టడం వల్ల కొన్ని చోట్ల కట్టుబట్టి అయినా కూలిపోయినాయి. ఉదాహరణకి ఇల్లూరులో కన్స్ట్రక్షన్ టైంలోనే కట్టిన ఇల్లు కూలిపోవటం వల్ల అత్యంత పెద్ద ఎత్తున ఆందోళన చేసి అధికారులకు ఫిర్యాదు చేయడం ద్వారా ఆ యొక్క కాంట్రాక్ట్ని డిస్మిస్ చేశారు. ఇవాళ మధ్య ప్రాంతంలో టోటల్గా అన్ని ప్రాంత అన్ని గ్రామాల్లో ఎక్కడైతే శాంక్షన్ అయినా అక్కడైనా శాంక్షన్ అయిన దగ్గర నాసిరకం నిర్మాణాలు తప్ప ఇవాళ ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో ప్రభుత్వం మరి ఏం ఆలోచిస్తుందో తెలియదు. ఎవరికి ఉపయోగపడే పద్ధతిలో లేకుండా పోవటం వల్ల అధికారులు పూర్తిగా దీంట్లో వైఫల్యం చెందారు. మందా సైదులు, సిపిఎం పార్టీ మధిర మండల కార్యదర్శి. మధిర ఏరియా ఏరియాలో సుమారుగా 800 పైచిలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు శాంక్షన్ అయినాయి. వీటిల్లో అధికారులు కాంట్రాక్టర్లు అందరూ కుమ్మక్కయ్యారు. కుమ్మక్కై ఈ ప్రాంతంలో నిర్వహించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని చాలా నాసిరకంగా ఉన్నాయి. వీటిలలో ఇప్పటికే ఒక నిర్మాణ దశ పూర్తి చేసుకున్నటువంటి సుమారు 300 ఇళ్ళు నిర్మాణ దశలు పూర్తయ్యాయి. ఈ ఇళ్ళు కూడా ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలకి చాలా ఇళ్ళు వాటి యొక్క నిర్మాణ లోపం వల్ల కూలిపోతూ ఉన్నాయి, కురుస్తూ ఉన్నాయి, కరెంటు వస్తూ ఉంది గోడలకి. అవి ఉండటానికి కూడా అనుకూలంగా లేవు. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అనేది ప్రవేశపెట్టింది. మరి అది సరిగా లేక ప్రజలకి అసౌకర్యంగా కలిగిస్తూ ఉన్నది. మరి మధిర మండలం, ముఖ్యంగా మధిర మండలంలో చూసుకుంటే దాదాపుగా 830 పైజులకు మరి డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ అయి ఉన్నాయి. మరి ఈ నిర్మాణంలో ఈ అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై వాటి నిర్మాణం సరిగా లేక